అనంతపురం జిల్లా ప్రజలకి అనంతపురం అగ్నిమాపక శాఖ తరపున ముందుగానే దీపావళి శుభాకాంక్షలు ముఖ్యంగా రాబోయే దీపావళికి ప్రజలందరూ కూడా క్రాకర్స్ కొనుక్కుంటుంటారు అట్లాంటి స్టాల్స్ పెట్టే చోట గురించి జాగృత చర్యల గురించి అందరికీ కూడా మా విన్నపం ఏమంటే స్టాల్ ఏర్పాటు చేసుకునేటప్పుడు ఓపెన్ ప్లేస్ లో ఏర్పాటు చేసుకోవాలి ఓపెన్ గ్రౌండ్స్ లోనే అన్న వల్నరబిలిటీ అంటే మండని కాలని వస్తువులతోటే ఆ స్టాల్స్ ని ఏర్పాటు చేసుకోవాలి ఆ స్టాల్ టు స్టాల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకోవాలి తర్వాత అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ అయితేనేమి అవన్నీ ఎలక్ట్రికల్ అథారిటీతో సర్టిఫై చేయించుకోవాలి లూజ్ వైరింగ్ ఉండకూడదు టూ మెనీ కనెక్షన్స్ ఉండకూడదు మంచి క్వాలిటీ వైరింగ్ మాత్రమే వాడుకోవాలి వీటన్నిటి తర్వాత ప్రతి స్టాల్ ఎందు కూడా రెండు రెండు ఫైర్ ఎక్స్టింగ్విషర్లు ఏర్పాటు చేసుకోవాలి అదేవిధంగా ఫైర్ బకెట్స్ ఏర్పాటు చేసుకోవాలి నీళ్ల డ్రమ్ములు మినిమం కనీసం 200 లీటర్లు అక్కడ ఏర్పాటు చేసుకోవాలి ఈ విధమైనటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటూ ప్రజలకి సేఫ్గా ఈసారి దీపావళి జరుపుకునేట్లుగా అందరికీ కూడా అనంతపురం అగ్నిమాపక శాఖ తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాము అదేవిధంగా ప్రజలు కూడా కాల్చేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు పిల్లలు కాల్చేటప్పుడు పెద్దల సమక్షంలోనే కాల్చాలి ఏదైనా ప్రమాదం జరిగితే ఇమ్మీడియట్గా వాడటానికి ఒక రెండు బకెట్ల నీళ్లు అందుబాటులో ఉంచుకోవాలి కాల్చేటప్పుడు ముఖ్యంగా చేతులతో కాల్చడం ఇట్లాంటి వెంచర్స్ చేయకుండా ఆ యొక్క క్రాకర్స్ మీద ఏ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయో వాటినే ఆ విధంగా కాల్చాలి తర్వాత లోకల్ క్రాకర్స్ కాకుండా ఓన్లీ సర్టిఫైడ్ క్రాకర్స్ బ్రాండెడ్ మాత్రమే తీసుకుంటే ఆ ప్రమాదాలు జరగకుండా ఉండేదానికి అవకాశం ఉంది లేదంటే మనిషికి ఏదైనా ప్రమాదం జరిగేదానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ వీధుల్లో కాల్చేటప్పుడు వీధుల్లో మనుషులు ఎవరైనా వెళ్తున్నారా వెహికల్స్లో ఎవరైనా వెళ్తున్నారా లేదా పశువులు ఏమైనా వెళ్తున్నాయా వాటిని అన్నింటిని కూడా చూసుకుంటూ కూడా కాల్చాల్సిన అవసరం ఉంది తర్వాత కాల్చేటప్పుడు ఏదైనా పొరపాటున చేతికి కానీ శరీరానికి కానీ కాలిన గాయాలైతే ఇమ్మీడియట్గా దాని మీద నీళ్లు పోయాలి చాలామందికి అపోహ ఉంది నీళ్లు పోస్తే బొబ్బలు వస్తాయని అది ఉంది ఏం కాదు నీళ్లు పోయాలి తర్వాత నీళ్లు పోసిన తర్వాత ప్రథమ చికిత్స తీసుకున్న తర్వాత ఎక్కడైనా హాస్పిటల్కి వెళ్ళి బర్న్స్ దీన్ని బట్టి కూడా డాక్టర్ని సంప్రదించవచ్చు ఇవే కాకుండా ఇంకా కొంతమంది రాకెట్స్ లాంటివి కాలుస్తూ ఉంటారు ఈ రాకెట్స్ కాల్చేటప్పుడు కూడా చేత్తో కాల్చడం తారాజు చేత్తో కాల్చడం ఇటువంటి చేసే ప్రయత్నం చేయకూడదని రిక్వెస్ట్ చేస్తున్నాం అదేవిధంగా అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళు ముఖ్యంగా దీపావళి రోజు బయట వైపు బట్టలు ఇలాంటివి ఆరవేయకుండా ఉంటే ప్రమాదాలు జరగకుండా అవకాశం ఉంటుంది ఆ కాల్చే సమయంలో ఆ కిటికీలు ఇవన్నీ మూసేయడం వల్ల ఏదైనా తారాజువలు లేకపోతే రాకెట్స్ లోపలికి వచ్చి ఏదైనా ఫైర్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని అవాయిడ్ చేసినట్టు ఉంటుంది కాబట్టి ఆ కిటికీలు అవన్నీ కూడా మూసేస్తే మేలు తర్వాత ఈ కాల్ చేసిన తర్వాత ఈ కూడా కొన్ని టపాసులు కానీ కొన్ని పేలకుండా కొన్ని ఉండిపోతాయి అవి మళ్ళీ పోయి ఇంకొకసారి కాల్చడము కాలిందా లేదా చూడటము ఇటువంటివి కూడా చేస్తుంటారు దయచేసి అటువంటివి కూడా చేయకూడదని మనవి చేస్తున్నాం అదేవిధంగా క్రాకర్స్ ఈ కాకరత్తులు లాంటివి కాల్చేసి ఇలా బయటికి రోడ్లలో పడేస్తుంటారు అవి ఖాళీ నిప్పుల మీద ఎవరైనా మళ్ళీ నడిచినట్లే కాలుతున్నటువంటి ఆ కడ్డీలు కానీ ఏమైనా కాలి మళ్ళీ ఆ పక్కన ఉన్నటువంటి అగ్ని ప్రమాదాలు జరిగేదానికి అవకాశం ఉంటుంది లేదా మనుషుల మీద పడితే లేదా మనుషులు కాలుకి గాయాలయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటివి కాల్చిన తర్వాత వాటిని మళ్ళీ ఒక నీళ్ళ బకెట్లో వేసేస్తే కనుక వేరే ఫర్దర్ ప్రమాదాలు జరగకుండా ఉంటుంది ఇక ఏదైనా అగ్ని ప్రమాదాలు జరిగితే కనుక మన జిల్లాలో 6 అగ్నిమాపక కేంద్రాలు ఉన్నాయి అనంతపురం కళ్యాణ దుర్గం రాయదుర్గం ఉరవకొండ తాడిపత్రి గుంతకల్ ఇటు ఈ ఫైర్ స్టేషన్ నంబర్స్ అన్నీ కూడా పబ్లిక్కి అందుబాటులో ఉన్నాయి వాటికి ఏదైనా ఇమీడియట్గా నియర్బై ఏదైనా ప్రమాదాలు జరిగితే ఇమీడియట్గా ఫోన్ చేసినట్లయితే మా వాళ్ళు 24/7 అందుబాటులో ఉంటారు కాబట్టి మా సేవలు మీరు పొందొచ్చు సో అందరికీ మరొకసారి ఈ D3 ఛానల్ తరఫున పబ్లిక్కి మా విన్నపం ఏంటంటే సేఫ్ దీపావళి జరుపుకోండి అని చెప్పి కోరుకుంటూ సెలవు ఇచ్చాను.